సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనకి సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి 2019కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. డిసెంబర్లో మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరైతే డిఈడి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదువున్నారో, అదేవిధంగా బీఈడి చదువున్నారో వాళ్ళందరూ ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. అసలు మనకి ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్కులు జరుగుతుంది, ఏ లాంగ్వేజ్లో ఉంటుంది, ఏంటిది అనేది పూర్తిగా ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం. మనకి మెయిన్గా చూసినట్లయితే సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి మెయిన్గా ఎగ్జామ్స్ వచ్చేసరికి 8వ తారీఖున జరగనున్నాయి. దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అప్లై అప్లికేషన్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం చూసినట్లయితే 1-5 క్లాస్కి సంబంధించి పేపర్ 1 డిఈడి చదివిన అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా పేపర్ 2కి సంబంధించి 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బీఈడి చదివిన అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ గురించి మరింత క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఫీజు డీటెయిల్స్ చూసినట్లయితే పేపర్ 1 ఒకటే మీరు రాసినట్లయితే 700 అవుతుంది. ఓసీబీసీ అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 350 రూపాయలు. ఇంకా 2 పేపర్లు కానీ మీరు రాసినట్లయితే 1200 రూపాయలు అవుతుంది. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి అయితే 600 రూపాయలు అవుతుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కూడా 600 రూపాయలే. ఇక్కడ మనకి ఎగ్జామ్ డేట్లు చూడండి, క్లియర్ ఇచ్చున్నారు. ఇక్కడ 8వ తారీఖున పేపర్ 1 మార్నింగ్ సెషన్లో 9:30 నుంచి 12 గంటల వరకు పరీక్ష అయితే జరుగుతుంది, 2:30 గంటలు. ఇంకా పేపర్ 2 దీనికి సంబంధించి పరీక్ష వచ్చేసరికి 8వ తారీఖున 2:30 నుంచి 4:30 వరకు పరీక్ష అయితే జరుగుతుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ గురించి మరింత క్లియర్గా చూసినట్లయితే ఎవరైతే డిఈడి చదివిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళు పేపర్ 1 రాసుకోవచ్చు. డిఈడి ప్లస్ డిగ్రీ, డిఈడి చదివి డిగ్రీ కూడా చదివి ఉంటారో వాళ్ళు పేపర్ 2 కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకెవరైతే బీఈడి అభ్యర్థులు ఉంటారో వాళ్ళు పేపర్ 2కి అయితే రాసుకోవచ్చు. ఇంకెవరైతే బీఈడి చదివిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా పేపర్ 1 కూడా రాసుకునే అవకాశం అయితే ఇచ్చున్నారు. ఓకే, క్వాలిఫికేషన్స్ గురించి క్లియర్గా డీటెయిల్స్ అయితే మీకు తెలుసు ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. సేమ్ మనకి ఏపీ టెట్ మాదిరిగానే ఉంటుంది, కానీ ఇక్కడ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లను అయితే చదవాల్సి ఉంటుంది. ఏం పుస్తకాలు చదవాలనేది కూడా క్లియర్గా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను, ఏం కంగారు పడకండి. ఇక్కడ మనకి పేపర్ 1 వచ్చేసరికి 1-5 క్లాస్, సేమ్ మనకి ఏపీ టెట్ మాదిరిగానే. పేపర్ 2 వచ్చేసరికి 6th క్లాస్ to 8th క్లాస్. ఓకే, ఇక్కడ మనకి బీఈడి అభ్యర్థులు కానీ పేపర్ 1 అప్లై చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా 50% అయితే ఉండాలి డిగ్రీలో అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఈ సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనం ఇండియాలో ఎక్కడ డిఎస్సి పడినా రాసుకోవచ్చు. అంటే మనకి కేంద్రీయ విద్యాలయాల్లో కానివ్వండి, రైల్వే స్కూల్స్ ఉంటాయి కదా, అటువంటి స్కూల్స్లో కూడా మనం పోటీ అయితే పడవచ్చు. ఏపీ తెలంగాణలో కూడా ఈ సీటెట్ని అయితే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ వచ్చేసరికి 7 సంవత్సరాల దాకా ఉంటుంది ఒకసారి క్వాలిఫై అయితే. ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ, సైకాలజీ వచ్చేసరికి 30 ప్రశ్నలు 30 మార్కులు, లాంగ్వేజ్ 1 30 ప్రశ్నలు 30 మార్కులు. ఇక్కడ లాంగ్వేజ్ 1 మీరు తెలుగు తీసుకోవచ్చు, ఇక్కడ లాంగ్వేజ్ 1 కానీ 2 కానీ ఏదో ఒకటి మీరు తెలుగు అయితే తీసుకోవచ్చు. కేవలం తెలుగు 30 మార్కులు మాత్రమే తెలుగులో ఉంటుంది, మిగిలిన పేపర్ అంతా కూడా హిందీ అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రావడం జరుగుతుంది. సిలబస్ అయితే సేమ్ మనకి ఏపీ టెట్ మాదిరిగానే ఉంటుంది. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కులు, మ్యాథ్స్ వచ్చేసరికి 30 ప్రశ్నలు 30 మార్కులు, ఎన్విరాన్మెంట్ స్టడీస్, ఈవీఎస్ 30 ప్రశ్నలు 30 మార్కులు, మొత్తం మనకి 150 ప్రశ్నలు అయితే వస్తాయి. మనకి సేమ్ ఏపీ టెట్కి ఏ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఇక్కడ కేవలం తెలుగు 30 ప్రశ్నలు మాత్రమే మనకి తెలుగులో రావడం జరుగుతాయి, మిగిలిన పేపర్ అనేది హిందీ అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రావడం జరుగుతుంది. ఎవరైతే డిఈడి బీఈడి చదివిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులు అయితే ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోవాలి. మనకి డిఈడి చదివిన అభ్యర్థులకు చాలా తక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. ఈ సీటెట్ ద్వారా మీరు సెంట్రల్కి సంబంధించి కొన్ని డిఎస్సీలు అయితే రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. పేపర్ 2లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీ, ఇక్కడ మనకి క్లియర్గా చెప్పాలంటే సైకాలజీ 30 ప్రశ్నలు 30 మార్కులు, లాంగ్వేజ్ 1 మీరు తెలుగు కావాలంటే తెలుగు తీసుకోవచ్చు, 30 ప్రశ్నలు 30 మార్కులు అనేవి రావడం జరుగుతాయి. ఇంకా లాంగ్వేజ్ 2 వచ్చేసరికి ఇంగ్లీష్ అదేవిధంగా హిందీ ఏదైనా తీసుకోవచ్చు, 30 ప్రశ్నలు 30 మార్కులు. ఇక్కడ మనకి పేపర్ 2కి వచ్చేసరికి స్పెషల్ స్కోర్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, మీ సబ్జెక్ట్కి సంబంధించి మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, సైన్స్ అయితే సైన్స్, సోషల్ అయితే సోషల్, 60 ప్రశ్నలు 60 మార్కులు అయితే రావడం జరుగుతాయి. పేపర్ మీరు ఏదైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్ 30 మార్కులు మాత్రమే తెలుగులో రావడం జరుగుతుంది, మిగిలిన పేపర్ అంతా కూడా మీకు హిందీ అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రావడం జరుగుతుంది. ఇక్కడ మీరైతే క్లియర్గా చెక్ చేయొచ్చు, మెయిన్ క్వశ్చన్ పేపర్ షెల్ బీ
హిందీ, ఇంగ్లీష్. ఇక్కడ మీరు ఏ లాంగ్వేజ్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. రెండు లాంగ్వేజ్లో కూడా పేపర్ అయితే వస్తుంది. ఓన్లీ మీరు సెలెక్ట్ చేసుకున్న తెలుగు లాంగ్వేజ్ 30 మార్కులు మాత్రం తెలుగులో రావడం జరుగుతుంది. ఓకే, మరి దీనికి సంబంధించి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. మనకి ఏ పబ్లికేషన్ బుక్లు చదవాలనేది ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాం. ఇక్కడ మనకి సీటెట్కి సంబంధించి బుక్స్ రివ్యూ ఇన్ తెలుగు అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను. కార్డ్స్లో కూడా ఆ వీడియో లింక్ ఇస్తాను. మీరైతే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆ వీడియోని అయితే చూడొచ్చు. ఇంకా సిలబస్కి సంబంధించి క్లియర్గా మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. మనకి చైల్డ్ డెవలప్మెంట్, పెడగాజీ నుంచి ఏ టాపిక్లు ఉంటాయి, మనకి ఏపీటెట్లో ఏ టాపిక్లు ఉంటాయో సేమ్ సైకాలజీలో అదే టాపిక్లు అయితే ఉంటాయి. కొత్తగా మనకి ఏం టాపిక్లు ఏమి ఉండవు. మనకి పేపర్ అయితే మాత్రం ఇంగ్లీష్, అదేవిధంగా హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి తెలుగు విద్యార్థులకు. లాంగ్వేజ్ 30 మార్కులు తెలుగులోనే మీకు పేపర్ అయితే రావడం జరుగుతుంది. సేమ్ ఏపీటెట్కి ఏం తెలుగు ఉంటుందో అదేవిధంగా తెలుగు లాంగ్వేజ్ అయితే ఉంటుంది. ఇంకా మనకి ఈవీఎస్ కానివ్వండి, మ్యాథమెటిక్స్ కానివ్వండి, సోషల్ సైన్స్, ఇవన్నీ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ల నుంచి ప్రశ్నలు అయితే వస్తాయి. ఆల్రెడీ సీటెట్కి సంబంధించి పబ్లికేషన్ బుక్ల రివ్యూ అయితే వీడియో చేస్తున్నాను. ఆ వీడియోని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు కిందకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ బుక్స్ రివ్యూ వీడియో అని చెప్పేసి ఉంటుంది. ఆ వీడియో మీద క్లిక్ చేసి ఏ బుక్స్ బై చేయాలనేది మీరైతే తెలుసుకోవచ్చు. లేటెస్ట్ 2019కి సంబంధించి కూడా బుక్స్ అయితే తీసుకుని నేను రివ్యూ వీడియో అయితే చేసే ప్రయత్నం చేస్తాను. మనకు ఆఫ్లైన్లో పరీక్ష అయితే ఉంటుంది. బబ్లింగ్ ద్వారా, ఓఎంఆర్ సీట్ ద్వారా పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మనకి మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకటి సీటెట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకే రోజున పరీక్ష అయితే నిర్వహిస్తారు అందరికి కూడా. అది 8వ తారీఖు. ఓకే, కనీస అర్హత మార్కులు వచ్చేసరికి ఓసీ అభ్యర్థులకు 150 మార్కులకి 90 మార్కులు రావాలి, బీసీ అభ్యర్థులకు 150 మార్కులకి 75 మార్కులు ప్లస్ రావాలి. ఇంకెవరైతే ఎస్సీ ఎస్టీ వీళ్ళు ఉంటారో వీళ్ళకి వచ్చేసరికి 60 మార్కులు పైబడి రావాల్సి ఉంటుంది క్వాలిఫై మార్క్స్ వచ్చేసరికి. ఒకసారి కానీ మీరు ఈ సీటెట్లో క్వాలిఫై అయినట్లయితే మీకు 7 సంవత్సరాల ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. 7 సంవత్సరాల దాకా కేంద్రీయ విద్యాలయాల్లో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ స్కూల్స్ ఉంటాయి కదా ఆర్ఆర్బికి సంబంధించి, ఇంక ఇతరేతరకు సంబంధించి వాటన్నింటికి కూడా మీరు అప్లై చేసుకుని రాసుకోవచ్చు. ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఏపీలో కూడా మీకు ఈ టెట్ని అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. తెలంగాణలో కూడా ఈ టెట్ని అయితే పరిగణలోకి తీసుకుంటారు. ఇంకా మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 19/8/2019, చివరి తేదీ వచ్చేసరికి 18/9/2019 అని చెప్పేసి ఇచ్చున్నారు. 23/9/2019 లోపు మీరు ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది. ఇంకా మనకి చివరి తేదీలు అయితే ఈ విధంగా ఇచ్చున్నారు. ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి 8 డిసెంబర్. ఓకే, 8 డిసెంబర్ 2019. ఇక్కడ మనకి సండే ఎగ్జామ్ అయితే ఉంటుంది. మార్నింగ్ సెషన్లో పేపర్ 1 జరుగుతుంది, ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ 2 జరుగుతుంది. పరీక్ష కేంద్రానికి 1 గంట ముందైతే చేరుకోవాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మీరైతే క్లియర్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. 8వ తారీఖున పేపర్ 1 పరీక్ష రాసే అభ్యర్థులు 8 గంటలకి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. పేపర్ 2 పరీక్ష రాసే అభ్యర్థులు 12 గంటలకల్లా పరీక్ష కేంద్రంగా అయితే చేరుకోవాలని చెప్పేసి క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. స్టెప్ బై స్టెప్ ఏమేమి ప్రాసెస్ జరుగుతుందని చెప్పేసి కూడా దానికి సంబంధించి టైం షెడ్యూల్ని కూడా రిలీజ్ చేశారు. మనకి సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి పరీక్షల షెడ్యూల్ అనేది పక్కాగా ఉంటుంది, ఎటువంటి మార్పులు అయితే ఉండవు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. ఇది 2019కి సంబంధించి నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ PDF. ఏ విధంగా అప్లై చేయాలనేది ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాం. ఇది వరకు 2019 CTET 1కి సంబంధించి మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే మీకు కింద ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. ముందుగా అప్లికేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. అంటే మీరు డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో మీ డీటెయిల్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, మీ నేమ్స్ అదే విధంగా మీ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్, మొబైల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఫోటో కూడా అప్లై చేస్తారు, సిగ్నేచర్ కూడా అప్లై చేసిన తర్వాత పేమెంట్ పే చేస్తారు. పే చేసిన తర్వాత డౌన్లోడ్ ప్రింట్ అప్లికేషన్ తీసుకుంటే మీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, క్లియర్ కదా. ఏ పుస్తకాలు చదవాలనే దానిపై ఆల్రెడీ బుక్స్ రివ్యూ వీడియో అయితే చేస్తున్నాను. యూట్యూబ్లోకి వెళ్ళి సీటెట్ బుక్ రివ్యూస్ ఇన్ తెలుగు అని చెప్పేసి సెర్చ్ చేయండి. మన ఛానల్ అప్లోడ్ చేసిన వీడియో అయితే వస్తుంది. ఆ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. పేపర్ 1కి 1 పుస్తకం తీసుకుంటే సరిపోతుంది. పేపర్ 2కి వచ్చేసరికి 2 పుస్తకాలు తీసుకోవాలి, సబ్జెక్ట్ పుస్తకం ఒకటి. మనకి మిగిలిన సైకాలజీకి కానివ్వండి, లాంగ్వేజెస్కి సంబంధించి 1 పుస్తకం అయితే వస్తుంది. మనకి తెలుగులో కూడా సీటెట్ పుస్తకాలు అయితే అవైలబుల్గా వస్తూ ఉన్నాయి 30 మార్కులకు సంబంధించి. మిగిలిన ఇంగ్లీష్కి సంబంధించి కూడా అవి మీకు అవైలబుల్గా రాగానే మన ఛానల్ అయితే రివ్యూ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి.
ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీ అన్ని డౌట్స్ కూడా క్లియర్ అయి ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకు క్లియర్గా పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.